గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం కదనందిపాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ను స్థానికులు అడుగుకున్నారు. ఎంపీపీ స్కూల్లో క్వారంటైన్ సెంటర్ ఏంటి అంటూ మహిళలు పంచాయతీ కార్యాలయం సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఇళ్ల మధ్యలో ఈ సెంటర్ ఎందుకు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఏం లేదు, ఇళ్లలోకి అయితే వెళ్ళొద్దు, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళందరూ బాగుండాలి, మిగతా వాళ్ళందరూ భయపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏం లేదన్నప్పుడు వదిలేండి. వాళ్ళు ఎక్కడో సార్ 14 రోజులు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్తారు. మరి ఇక్కడ హాస్టల్లో రూమ్లో పెట్టడం ఎందుకు ఇబ్బంది పెట్టి ప్రజలందరూ వచ్చి ఆఫీసుల కాడికి వచ్చి ధర్నాలు చేయటం, ఇవన్నీ వీళ్ళని ఇబ్బంది పెట్టి మరి ఆఫీసర్లు కూడా ఏం లేదు అమ్మా మీరేం భయపడొద్దని చూస్తున్నారు కాదంట్లా. మరి పక్కన స్కూల్ ఉంది కదా బోలుడు, అది పెట్టండి. వాళ్ళకి అదే క్వారంటైన్ లేదనుకున్నప్పుడు వాళ్ళని వదిలేయండి, వాళ్ళ తిప్పులు వాళ్ళు పడతారు. మరి అందరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అది కరెక్ట్ గా లేదు, జనం అయితే ఊరుకోరు, వదిలిపెట్టేదే లేదు. మీరు ఆఫీస్ వాళ్ళు మేము అందరం వచ్చినందుకు మమ్మల్ని ఆమోదించి మీరు మాకు రక్షణ కల్పాలి, మేము అదే కోరుకుంటున్నాం చివరికి. అన్ని చోట్ల అన్ని కూడా స్కూల్స్ లోనే పెట్టారా? ఏడు మధ్యలోనే ఉంది. మన అక్క ఏం లేదు, ఇళ్లలోకి అయితే వెళ్ళొద్దు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళందరూ బాగుండాలి, మిగతా వాళ్ళందరూ భయపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏం లేదన్నప్పుడు వదిలేండి. వాళ్ళు ఎక్కడో సార్ 14 రోజులు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్తారు. మరి ఇక్కడ